హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అర్చనాస్ లైఫ్ స్టైల్ మనం నిత్యం పూజ చేసే తులసమ్మ గురించి కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం హిందూ పురాణాలలో తులసమ్మను బృందాగా పిలుస్తారు ఈమె కాలనేని అనే రాక్షసుని అందమైన కూతురు పరమశివుని ముఖ్య భాగం అంశ అయిన జలంధరుని మాత పెళ్లాడుతుంది శివుని యొక్క మూడవ కన్ను నుంచి అగ్ని నుంచి పుట్టడం వలన జలంధరునికి అపార శక్తి ఉంది ఇక జలంధరుడు ఎంతో పవిత్రమైన స్త్రీ అయిన విష్ణువు పరమ భక్తురాలైన స్త్రీ బృందాను ప్రేమిస్తాడు బృంద మహావిష్ణువు పరమభక్తురాలు కానీ భర్త జలంధరుడు అందరి దేవుళ్ళను అసహించుకునేవాడు విధి వల్ల ఇద్దరూ పెళ్ళడం జరిగింది నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె భక్తి పవిత్రత వల్ల జలంధరునికి మరింత శక్తి పెరుగుతుంది సాక్షాత్తు పరమశివుడు కూడా జలంధరుణ్ణి ఓడించలేకపోతాడు ఇక అతని మూర్ఖత్వం పెరిగిపోతుంది పరమశివుణ్ణి ఓడించి విశ్వానికి అధిపతి కావాలని అనుకుంటాడు దేవతలందరూ జలంధరుని శక్తిని చూసి భయపడిపోతారు వారు విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళతారు విష్ణుమూర్తి బృంద తన భక్తురాలు కావడంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు కానీ జలంధరుని వల్ల జరిగే నష్టం వల్ల మహావిష్ణువు ఒక మాయ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు జలంధరుడు పరమశివునితో యుద్ధంలో ఉండగా పరమవిష్ణువు జలంధరుని రూపంలో బృంద వద్దకు వెళతాడు బృంద అతన్ని గుర్తుపట్టలేక అతన్నే జలంధరునిగా భావిస్తుంది శ్రీ మహావిష్ణువును తాకగానే అతను తన భర్త కాదని గ్రహిస్తుంది ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది జలంధరుని శక్తి నశిస్తుంది తన తప్పు తెలుసుకొని బృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది ఆమె నిత్యం పూజించే దేవుడే తనని మాయ చేశాడని చాలా బాధపడుతుంది మహావిష్ణువు మాయరూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి బృంద విష్ణువుని శపిస్తుంది తనని రాయిగా మారమని శపిస్తుంది విష్ణువు ఆ శాపాన్ని అంగీకరించి గండకా నది వద్ద శాలిగ్రామ శిలగా మారతాడు ఇక దీని తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతమవుతాడు బృంద ఎంతో కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలని కోరుకుంటుంది ఇక బృంద చనిపోయే ముందు విష్ణువు చేత తులసిగా పిలవబడుతుంది తనతో పాటే పూజించబడుతుందనే వరాన్ని విష్ణుమూర్తి ఇస్తాడు తులసి ఆకు లేనిదే విష్ణుమూర్తి పూజ ముగియదు తులసి ఆకులతో పూజ చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుందనే వరాన్ని ఇస్తాడు అందుకే హిందూ ఆచారాలలో తులసి విడదీలేని భాగంగా మారింది ఇక ఈ దురదృష్ట దేవత ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ అందరికీ ఆయురారోగ్యాలను సకల సౌభాగ్యాలను అందజేస్తుంది ఇంటికి తులసి కోట రక్షణ అని కోరికలు నెరవేర్చే కల్పవృక్షంలా భావిస్తారు తులసమ్మను ఇంటి ముందు పెట్టడం తులసి పూజ చేయడం తులసి ఆకులను తినడం సమస్త పాపాలను దూరం చేస్తుంది యమకింకరలు తులసమ్మ కోట చుట్టూ దరిచేరరు అందుకే తులసి కోట ఇంటి ముందు శ్రీరామ రక్ష